వెల్కమ్ టు 33 జిల్లాలు 33 వార్తలు నేను సింధూర తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా శ్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్ 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల యాజమాన్యాలు ఆందోళన బాటపట్టారు మూడు రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు తొమ్మిది నెలలుగా ఫీజు రీయింబర్స్మెంట్ అదేవిధంగా స్కాలర్షిప్లు మంజూరు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం వేధిస్తుందని తమకు ఆర్థిక భారం అవుతుందని అధ్యాపకులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నామని కూడా వారందరూ మూడు రోజులుగా ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈరోజు జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే తొమ్మిది నెలలుగా రీయింబర్స్మెంట్ లేకపోవడంతో అత్యలు చెల్లించలేకపోతున్నాం మున్సిపాలిటీ ట్యాక్స్లు చెల్లించకపోతున్నాం యూనివర్సిటీ ఫీజులు కూడా చెల్లించలేక అధ్యాపకుల జీతాలు కూడా ఇవ్వలేక చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కల్పించుకొని తమకు బకాయిలు విడుదల చేస్తే కాలేజీలు మేము నడపడానికి ఉంటుంది లేదంటే శాశ్వతంగా మూత వేసుకున్నటువంటి పరిస్థితి వచ్చిందని కూడా వారు వాపోతూ ఉన్నారు విద్యార్థుల భవిష్యత్తు కూడా అంధకారంలో పెట్టేటువంటి ప్రమాదం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తమ బకాయిలను కూడా విడుదల చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ డ్యాంకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది ఎగువ నుంచి 77,000 క్యూసెక్ల నీరు ఇంట్లోకి వస్తుండడంతో డ్యాంకు ఉన్నటువంటి 4 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి 77,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదిలిపెడతా ఉన్నారు 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి 589.97 అడుగుల నీటి మట్టానికి నాగార్జున సాగర్ చేరుకుంది ఇక 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి 311.5 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి డ్యాం చేరుకుందని కూడా డ్యాం అధికారులు వెల్లడించారు మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం నారాయణపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది కొండయ్య అనేటువంటి ఒక వృద్ధుణ్ణి నలుగురు అగంతుకులు అక్కడ మారణాయుధాలతో వచ్చి ఒక్కసారిగా దాడి చేసి హత్య చేశారు హత్య చేసిన అనంతరం ఆ మృతదేహాన్ని ఆటోలో వేసుకొని వారు వెళ్తుండగా ఒక్కసారిగా గ్రామస్తులందరూ కూడా వెంబడించి ఆటోను పట్టుకున్నారు వారందరినీ కూడా పట్టుకొని కొండయ్యను వెంటనే ఆసుపత్రి తరలించగా అప్పటికే చనిపోయారని నిర్ధారించారు ఇక నలుగురు వ్యక్తుల్ని కూడా గ్రామస్తులందరూ చితకబాదారు ఆ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు అయితే ఈ హత్య నేపథ్యంలో ఆ భూ తగాదాల విషయంలోనే సుఫార్ గ్యాంగ్తో ఆ కొండయ్య సంబంధించినటువంటి తమ్ముడు పిల్లలు హత్య చేయించినట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు కేసు నమోదు చేసుకుని లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రముఖ నటుడు సుమన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు మాడవీధులన్నీ కూడా తిరిగి ఆయన ఆలయాన్ని అంతా కూడా ఆస్వాదించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో కృషితో పట్టుదలతో సంకల్ప బలంతో యాదాద్రి ఆలయాన్ని మహాదివ్యక్షేత్రంగా అద్భుతమైనటువంటి ఆలయంగా తీర్చిదిద్దారని కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు యాదాద్రి ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే ఆజన్మాంతం గుర్తుండేలాగా ఒక మధురానుభూతిని కల్పించేలాగా శిల్ప సంపదతో చాలా అద్భుతంగా కేసీఆర్ గారు నిర్మించారని కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది భక్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా సూచించారు కొమరంభీమాసుబ జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే కెరామరి మండలం జోడేఘట్లో నాడు జల్ జంగిల్ జమీన్ కోసం నిజాం సైనికులతో పోరాడి అసూలు బాసిన ఆదివాసీ పోరాట వీరుడు కొమరంభీం 84వ వర్ధంతి సందర్భంగా కొమరంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోవాలక్ష్మి ప్రేమసాగర్రావు వెడ్మ బొజ్జుతో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఐటీడీఓ పుఈఓ ఖుష్బూ గుప్తాతో పాటు పలు ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివచ్చారు మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలల యాజమాన్యాల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలంటూ నల్ల బ్యాడ్జులు తలించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు మాజీ ఎమ్మెల్యే దివంగత గుండా మల్లేష్ పేరు పెట్టాలంటూ సబ్ కలెక్టర్కు స్థానిక తహసీల్దార్కు మున్సిపల్ కమిషనర్కు మున్సిపల్ చైర్పర్సన్కు వినతి పత్రాలు అందజేశారు సిపిఐ నాయకులు జగిత్యాల జిల్లా నుంచి నేను సందీప్ రావు జగిత్యాల జిల్లాలో ఇవాళ ఒక్కసారి ప్రధాన వార్తలు పరిశీలిస్తే
జగిత్యాల జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్లు వర్సెస్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య అన్న విధంగా ఉన్న ప్రజావాణిలో గొడవ జరిగిన విషయం మనకు తెలిసిందే. దీన్ని టీనూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే సీరియస్గా భావించినటువంటి అధికారులు ఇవాళ మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి సమ్మయ్యను సరెండర్ చేస్తూ ఉత్తర్వులు అయితే కలెక్టర్ జారీ చేశారు. అయితే ఇన్ని రోజులుగా గొడవ జరుగుతున్నప్పటికీ కూడా కలెక్టర్ సెలవులో ఉండడంతో చర్యలు తీసుకోలేదు. ఇవాళ సరెండర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆ రిపోర్ట్లో కూడా టీనిస్లో వచ్చిన కథనం ఆధారంగానే చర్యలు తీసుకున్నామని చెప్పడం జరిగింది. మరొక వార్త, ఆన్లైన్ మోసాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ జగిత్యాల జిల్లాలోనే దాదాపు 600 నుంచి 1000 కోట్ల వరకైతే వ్యాపారం కొనసాగుతుంది. ఈ క్రమంలో బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నప్పటికీ కూడా ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికే టీనిస్లో ఒక ఇదే కథనం కూడా ప్రసారమైంది, ఆన్లైన్లో పెట్టుబడులతో మోసపడుతున్నారనే కథనం కూడా చూడడం జరిగింది. కానీ ఇంకా కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మరి ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, ఎవరెవరు బాధ్యులుగా ఉంటారనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది. మొత్తానికి ఇప్పటికే కింగ్ పిన్గా ఉన్నటువంటి 6 వ్యక్తులు జిల్లాకు సంబంధించి వారైతే ఈ బాధితులను సెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. మరి పోలీసులు చర్యలు తీసుకుంటారా, ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో, కింగ్ పిన్లపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో తెలియాల్సి ఉంది. నేను శేఖరాచారి. నాగరకర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నల్లమల అటవీ ప్రాంతంలో యువకుల మిస్సింగ్ కలకలం రేపుతా ఉంది. లింగాల మండలం ఎర్రపెంటకు చెందినటువంటి శంకర్ అనే వ్యక్తి అటవీ ఉత్పత్తుల కోసం 15 రోజుల క్రితం ఆ అటవీలోకి వెళ్ళగా కుటుంబ సభ్యులు ఫారెస్ట్ అధికారులంతా కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అతను ఆచూకీ లభ్యం కాలేదు. అయితే తాజాగా 4 రోజుల క్రితం దేవరకొండ మండలం షేర్పల్లికి చెందినటువంటి ఈదన్న శ్రీశైలం దైవదర్శనానికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో మన్ననూరు వద్ద గల్లంతైనట్టుగా అక్కడ ఆయన బైక్ హెల్మెట్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. తమ అధికారులకు చెప్పినప్పటికీ కూడా అలసత్వం వహిస్తున్నారని చెప్పేసి గ్రామస్తులే స్వయంగా వచ్చి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటికీ కూడా ఆచూకీ లభ్యం కాలేదు. ఏదేమైనప్పటికీ మొత్తంగా ఇద్దరు యువకులు గల్లంతు కావడం పైన ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళ ఆచూకీ లభ్యమయ్యే విధంగా చూడాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్ పలు పాఠశాలలు ఆకస్మిక తనిఖీ చేశారు. వెంకటాపూర్ మంతటి పాఠశాలలు ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థుల స్థితిగతులను తెలుసుకున్నారు. స్వయంగా ఉపాధ్యాయుడి వల్లే బోర్డు వద్ద గణితం తర్వాత ఇంగ్లీష్ గురించి విద్యార్థుల స్థితిగతుల గురించి ఆరా తీసినటువంటి పరిస్థితి. అయితే అక్కడ స్వయంగా అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులపైన తర్వాత బాత్రూమ్లు ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా, మధ్యాహ్న భోజనం సరిగా అందుతుందా అని చెప్పేసి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు గైర్హాజరైనా తర్వాత లీవ్ పెట్టినా ముందస్తు సమాచారం లేకుండా ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెంటనే ఉన్నటువంటి డిఓ గోవిందరాజులను కలెక్టర్ భదావత్ సంతోష్ ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ మండలం ఎర్రగట్టు బొల్లారం వద్ద ఫారెస్ట్ అధికారులకు గిరిజనులకు వాగ్వివాదం జరిగింది. కొన్ని ఏళ్లుగా మేము కొన్ని తరాలుగా అక్కడ భూమి సాగు చేసుకొని పంటలు పండిస్తున్నామని చెప్పేసి ఉన్న ఫలంగా వచ్చి ఫారెస్ట్ అధికారులు అక్కడ మొక్కలు నాటి మా పంటలు పండించుకోకుండా మా సాగు చేసినటువంటి భూములను స్వాధీనం చేసుకునే అటువంటి ఏర్పాటు చేస్తున్నారని, దీని అంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి మేము తరతరాలుగా ఆ భూమిని అనుభవిస్తున్నామని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మేము సాగు చేస్తున్నటువంటి భూములను మాకే అప్పజెప్పారు అని చెప్పేసి కూడా ఆ గిరిజనులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రైస్ మిల్లర్లు తమ వద్ద పెండింగ్లో ఉన్నటువంటి సీఎంఆర్ బియ్యాన్ని ఈ నెల 31లోగా ప్రభుత్వానికి చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భదావత్ సంతోష్ హెచ్చరించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు సివిల్ సప్లై అధికారులు అదనపు కలెక్టర్ సీతారామరావుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి గడువులోపు మిల్లర్లు బియ్యాన్ని అందించకపోతే తహసీల్దార్లను పంపించి తనిఖీ చేయించి బియ్యం అందించని వారి మిల్లను బ్లాక్ లిస్టులో పెడతామని కూడా ఆయన రైస్ మిల్లర్లను హెచ్చరించిన పరిస్థితి కనిపించింది. చందూర్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేశారు ఆ భవన యజమాని. గత కొద్ది రోజుల నుంచి ఎంపీడీఓ కార్యాలయం భవనానికి అద్దె చెల్లించడం లేదంటూ, ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఉదయం
వచ్చినటువంటి ఆఫీసర్లకు తాళం వేసి వారిని బయట కూర్చుండబెట్టారు. బయట నుంచే విధులు నిర్వహించారు ఉద్యోగులు. ఈ నేపథ్యంలో కాలనీ వాసులు జోక్యం చేసుకొని సద్ది చెప్పి యజమానికి తాళం తీయించారు. తర్వాత ఆఫీసులోకి వెళ్ళి డ్యూటీలు నిర్వహించారు సిబ్బంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి హౌసింగ్ బోర్డు కాలనీలో ఆలయాల కూల్చివేత కలకలం సృష్టించింది, ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఓ వర్గం వారు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి ముత్యాలమ్మ, పోచమ్మ, లక్ష్మీదేవి ఆలయాలు ఇబ్బందికరంగా ఉన్నాయని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారనే నేపథ్యంతో ఆలయాలను కూల్చివేశారు. ఈ నేపథ్యంలో ఆలయాలు కూల్చివేసినటువంటి మున్సిపల్ అధికారులు ఆలయాలకు సంబంధించినటువంటి అమ్మవారి ప్రతిమలు ఎక్కడ పెట్టారనే విషయం చెప్పకపోవడం శోచనీయం. దీన్ని నిరసిస్తూ కాలనీవాసులు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. కాలనీవాసుల ఫిర్యాదు మేరకే ఆలయాలు కూల్చివేశామని చెప్తున్నారు పోలీసులు. నేను రవికాంత్, వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. అప్పుల బాధ తట్టుకోలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వర్ధనపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజబాబు అనే కౌలు రైతు 3 ఎకరాలను కౌలుకు తీసుకొని సాగు చేస్తూ ఉన్నాడు. ఆశించిన దిగుబడి రాక అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపానికి గురై గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజబాబు మృతితో కొత్తపల్లి గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త చూస్తున్నట్టయితే, ఐనవోల్ మండలం పంతిని గ్రామ శివారులో ఉండేటువంటి కోళ్ల ఫారంలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2 కోళ్ల ఫారంలో నిర్వహించినటువంటి పీడిఎస్ రైస్ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రైస్కు సంబంధించినటువంటి తరలించే ఆటో సీజ్ చేశారు. 3 ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. హన్మకొండలో ఉన్నటువంటి ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం దగ్గర ఆర్టిజన్ కార్మికులు మహాధర్నా నిర్వహించిన పరిస్థితి. ముఖ్యంగా వీళ్ళంతా కూడా మొదటగా పబ్లిక్ గార్డెన్ నుంచి ఎన్పీడీసీఎల్ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ మహాధర్నా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆర్టిజన్లకు సంబంధించినటువంటి విద్యార్హత మేరకు వాళ్లకు రెగ్యులర్ పోస్టులను కన్వర్షన్ చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్లో వర్గపూరు తారాస్థాయికి చేరుకుంటుంది. ఇటు ఎమ్మెల్యే మురళీ నాయక్, అదేవిధంగా ఎంపీ బలరాం నాయక్ వర్గాలకు సంబంధించి వర్గపూరు తారాస్థాయికి చేరింది. ఇవాళ ఎమ్మెల్యే పాల్గొన్నటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎంపీ వర్గీయులు ఆయనను నిలదీసిన పరిస్థితి. ఇందిరామ్మ కమిటీల్లో కనీసం చోటు ఇవ్వడం లేదని చెప్పి వాళ్ళంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తాము, ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినప్పటికీ వాళ్ళంతా కూడా సంతృప్తి చెందలేదు. ఈ అంశం పైన మరోసారి నెల్లికుదురు R&B గెస్ట్ హౌస్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఎమ్మెల్యే వైఖరి పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్టయితే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జేఎన్టీయూ కళాశాలలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అధ్యాపకులతో మాట్లాడి కళాశాలలోని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా లైబ్రరీ కావచ్చు, భోజనానికి సంబంధించిన వసతి కావచ్చు, ఇతర అంశాల పట్ల ఆయన దృష్టికి వచ్చినటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామగుండం మున్సిపల్ చౌరస్తా నుండి ఫైన్క్లైన్ చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులు ఉన్నటువంటి ఫుట్పాత్లపైన అక్రమంగా నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను అయితే రామగుండం మున్సిపల్ అధికారులు అయితే నేలమట్టం చేయడం జరిగింది. అయితే బాధితులంతా కూడా తామంతా కూడా చిరు వ్యాపారులు, రోజు కూడా దినసరి చిన్న చిన్న వర్తక వాణిజ్య పరంగా చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి మాపైన ఇలాంటి కక్షపూర్త ధోరణి ఏంటంటే కూడా బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు కనీసం ముందు సమాచారం ఇవ్వకుండా, కనీసం ఒక్కరోజైనా కూడా ముందు తెలపకుండా ఇలా అకస్మాత్తుగా వచ్చి నిలమట్టం చేయడం దారుణం అంటూ కూడా బాధితులంతా కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఏరి కోరి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓటు వేసినందుకు మాకు తగిన గుణపాఠం చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా బాధితులంతా కూడా ప్రభుత్వం పైన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే, ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలల యొక్క సంఘం అంతా కూడా గత 3 రోజుల నుండి కూడా నిరసన చేపట్టడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, అలాగే పెండింగ్ బకాయిలను కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ప్రతి కళాశాల యొక్క పోషణ చాలా ఇబ్బంది పడుతుంది, ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి కావున వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలంటూ కూడా నిర్వధిక సమస్య చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ప్రైవేట్ డిగ్రీ పీజీ ఉపాధ్యాయుల సంఘం అంతా కూడా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్
ప్రభుత్వమే ఈ ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కూడా మా పెండింగ్ బకాయిలన్నీ ఫీజ్ రీయింబర్స్మెంట్ అన్నీ కూడా వెంటనే రిలీజ్ చేస్తామని కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజ్ రీయింబర్స్మెంట్ అలాగే పెండింగ్ బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలంటూ కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఉజ్వల సింగరేణిలో ఉద్యోగుల పాత్ర అంటూ బడాకానా కార్యక్రమం చేపట్టడం జరిగింది. సింగరేణి వ్యాప్తంగా కూడా బడాకానా కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా కార్మికులకు, ఉద్యోగులకు, సిబ్బందికి, అలాగే జర్నలిస్టులకు, అలాగే కాంట్రాక్టర్లను అందరినీ కూడా ఒక్కచోటికి తీసుకువచ్చి సింగరేణి సంస్థ యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎదుర్కోవాల్సిన సవాళ్ళు ఏంటి, గడిచిన లాభాలేంటి, వచ్చినటువంటి లాభాలేంటి, మరిన్ని రోజుల్లో ముందుకు పోవాల్సిన కార్యాచరణ ఏంటి, ఇవన్నీ కూడా బడాకానా కార్యక్రమం ఆధ్వర్యంలో కులంకషంగా అందరూ కూడా సహపంక్తి భోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం, కులంకషంగా వివరించుకోవడం, చర్చా గోష్ఠి విధంగా మాట్లాడుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రామగుండం రీజియన్ జిఎం అర్జీవన్ జిఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో బడాకానా కార్యక్రమం నిర్వహించారు. ఈ బడాకానా కార్యక్రమంలో సింగరేణి ఉద్యోగులు, సింగరేణి కార్మికులతో పాటు సింగరేణి కాంట్రాక్టర్లు, జర్నలిస్టులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో జిఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి ఉజ్వల సింగరేణిలో ఉద్యోగుల పాత్ర, అలాగే జర్నలిస్టుల పాత్ర, కాంట్రాక్టర్ యొక్క సహకారం అంటూ కూడా ప్రతి ఒక్కరి సమిష్టి కృతి కారణంగానే సింగరేణి సంస్థ ముందుకు పోతుంది. సంస్థ యొక్క ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి అంటూ కూడా చర్చించుకునే ఒక గొప్ప కార్యక్రమం ఈ బడాకానా ప్రోగ్రామ్ అంటూ కూడా జిఎం లలిత్ కుమార్ వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి గ్రామం వద్ద నిన్న జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో కారు వాగులో పడిన ఘటనలో 7 మృత్యుపాత పడిన విషయం తెలిసిందే. ఈ మృత్యుపాత పడినటువంటి వాళ్ళందరినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం సూపురాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఈరోజు ఉదయం పోస్ట్ మార్టం అనంతరం ఆ శవాల్ని వారి బంధువులకు అప్పగించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా హాస్పిటల్ ముందు ఆయా గ్రామాలకు సంబంధించిన, తండాలకు సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా రోడ్డు నిర్మాణం సక్రమంగా లేకపోవడం, కల్వర్టు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఆయా తండాలకు సంబంధించిన ప్రజలు, మృతుల బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి కొంతసేపు వాళ్ళు శవాలను తీసుకువెళ్ళడానికి నిరాకరించారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని వాళ్లను నచ్చజెప్పి వాళ్లకు పూర్తి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు వాళ్ళ శవాలను తీసుకువెళ్ళి ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించినటువంటి పరిస్థితి జరిగింది. ఇక రెండో వార్తకు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో ప్రధానంగా సిద్దిపేట కలెక్టరేట్లో ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఇంకా మరో ముఖ్యమైన వార్త, చేర్యాల మండలం అర్జున్పట్ల గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా తమ గ్రామంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఐకేపీ సెంటర్ ద్వారా కాకుండా సొసైటీల ద్వారా నిర్వహించాలని, సేకరించాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఐకేపీ సెంటర్ల ద్వారా సేకరిస్తే చాలా జాప్యం జరుగుతున్నదని, తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి ఆ గ్రామస్తులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు, ధర్నా నిర్వహించారు. ఇంకా మరో ముఖ్యమైన వార్త, దుబ్బాక మండలంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కలిసి పలు గ్రామాల్లో ఐకేపీ సెంటర్లను ప్రారంభించారు. ధాన్యం కొనుగోళ్లు యథావిధిగా కొనసాగాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఐకేపీ సెంట్రల్ ద్వారా రైతులంతా తమ ధాన్యాన్ని అమ్ముకొని ధాన్యంకు సరైనటువంటి ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు గమనించినట్లయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రాజీవ్నగర్ కాలనీలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ చంద్రబాను, సిఐ సత్యనారాయణ నేతృత్వంలో పోలీసులు ఇంటింటికి తిరిగి నూతన చట్టాల మీద అవగాహన కల్పించారు. సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా కొత్తగా ఏరియాలకు వస్తే కంపల్సరీ పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. దాంతోపాటు మాదక ద్రవ్యాల వినియోగానికి, రవాణాకు దూరంగా ఉండాలని పోలీసులు హితవు చెప్పారు. సరైన పత్రాలు లేనటువంటి 24 వాహనాలను స్వాధీనం చేసినటువంటి పోలీసులు ప్రతి ఇంటికి తిరిగి సోదాలు నిర్వహించారు. కార్డన్ సెర్చ్ పేరుతోని పోలీసులు ప్రజలకు దగ్గర అయ్యేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఇవాళ భక్తులకు షాక్ గురయ్యారు. ఎందుకంటే
ఇవాళ శబరి స్మృతి యాత్ర సందర్భంగా కలకలాడాల్సినటువంటి దేవస్థానం వెలవెలబోయింది. మమ అనిపించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రధానమైనటువంటి ఉప ఆలయాలు లక్ష్మీ తాయారమ్మ వారి గుడికి తాళం వేసి ఉంచారు. అట్లాగే ఆంజనేయ స్వామి గుడికి కూడా తాళం వేసించడంతో పాటు కనీసం తీర్థ ప్రసాదాల వితరణ చేసేందుకు కూడా వేద పండితులు లేకపోవడంతో భక్తులు అవాకయ్యారు. స్మృతి యాత్ర సందర్భంగా గతంలో వేలాది మంది గిరిజనులు ఆదివాసీల సాంప్రదాయాలతో నృత్యాలు చేస్తూ నగరంలో ఘనంగా స్మృతి యాత్ర నిర్వహించారు. ఇవాళ శబరి స్మృతి యాత్ర సందర్భంగా కూడా ఎలాంటి చిన్న సాదాసీదమైనటువంటి ఏర్పాట్లు మాత్రమే చేయడంతో భక్తులు అవాక్కయ్యారు. ఇప్పుడు గతంలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి చూడలేదని ఉప ఆలయాలకు తాళం వేసినట్టు కూడా భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక కొత్తగూడెం ఫోరింక్లైన్ ఏరియాలో విద్యుత్ షాక్ గురై ఒక పెయింటర్ మృతి చెందాడు. ఒక బిల్డింగ్కి పెయింటింగ్ వేస్తున్న సందర్భంలో 11 KV లైన్ను చూసుకోకుండా తగలడంతో విద్యుత్ షాక్ గురయ్యారు. ఉటా హుటిన వారంతా కూడా తన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు అప్పటికే మృతి చెందినట్టుగా తేల్చారు. మృతుడు జమ్మికుంట కనకయ్యగా తేల్చారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలల బంద్ 3వ రోజు కొనసాగుతుంది. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ చేస్తూ 3 రోజులుగా ప్రైవేటు డిగ్రీ కళాశాలలు బంద్ పాటిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం కాలేజీలు బంద్ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ప్రైవేటు కళాశాలల నిర్వహణ, సిబ్బంది వేతనం వంటి వాటికి కూడా నిధులు లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అందుకే బంద్ నిర్ణయం తీసుకున్నామని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సరోజిని ఫార్మసీ కాలేజీలో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని ప్రభుత్వం వెంటనే స్పందించి డిగ్రీ కళాశాలల పీజీ కళాశాలల నిర్వహణకు సహకరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో డిగ్రీ విద్యార్థులు మానవహారం నిర్వహించారు. జిల్లా కేంద్రం కృష్ణవేణి చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వం నిధుల విడుదల చేయకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని, అదేవిధంగా అకాడమిక్ ఇయర్లో రోజులు నష్టపోతున్నామని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ కళాశాలలకు యాజమాన్యాలు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం అందించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.